ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్గా మాట్లాడదాం స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. సో ఈ వారం జరిగిన స్మాక్ డౌన్కి టోటల్ 2.23 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. సో ఈ వారం జరిగిన స్మాక్ డౌన్లో రాక్ అండ్ రోమన్ రీన్స్ అయితే వచ్చినారు. బట్ అయినా సరే స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ 2.23 మిలియన్ వ్యూవర్షిప్ మాత్రమే వచ్చింది. సో మనలో చాలామంది ఎక్స్పెక్ట్ చేసుండొచ్చు 2.5 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ వస్తుందని, కాకపోతే అంతగానో వ్యూవర్షిప్ అయితే రాలేదు. సో మరి ఈ వారం జరిగిన స్మాక్ డౌన్ మీకు నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ సెగ్మెంట్ గురించి. సో మన రాక్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయితే ఉంది. సో ఇది యాక్చువల్గా 30 మినిట్స్ ఉండాలంట, కాకపోతే రాక్ ఎక్కువ సమయం అయితే తీసుకున్నారు. సో ఈ అప్డేట్ ఇంతకుముందే చెప్పినాను వీడియోలో, కాకపోతే సెగ్మెంట్ ఎన్ని నిమిషాలు ఉన్నాయో ఎగ్జాక్ట్గా తెలియదు. సో అప్డేట్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఉన్నానంట. సో మనకి 40 మినిట్స్ దాకా ఈ సెగ్మెంట్ అనేది వెళ్ళిపోయింది. అండ్ దీనికోసం నవమి ఎంట్రెన్స్ అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని మూమెంట్స్ అయితే కట్ చేసినారు ఆ 10 మినిట్స్ గ్యాప్ని ఫిల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాక్ఇంటర్ గురించి. సో మన డ్రూ మ్యాక్ఇంటర్కి రీసెంట్గా బంప్ షోలో ఒక క్వశ్చన్ అయితే అడిగినారు. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, సో మీరు ఓల్డ్ థీమ్ సాంగ్ అంటే బ్రోకెన్ డ్రీమ్ థీమ్ సాంగ్లో మళ్ళీ వస్తారా అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో అప్పుడు మన డ్రూ మ్యాక్ఇంటర్ ఏమన్నారంటే, సో మీరు ఈ క్వశ్చన్ నన్ను అడగకండి, ట్రిపుల్ హెచ్ని అడగండి. సో ట్రిపుల్ హెచ్ తలుచుకుంటే మళ్ళీ బ్రోకెన్ డ్రీమ్ థీమ్ సాంగ్లో నన్ను బుక్ చేస్తారు. సో నేను ఆ థీమ్ సాంగ్లో వస్తానని మన డ్రూ మ్యాక్ఇంటర్ చెప్పినారు. సో ఇదంతా ఇప్పుడు ట్రిపుల్ హెచ్ చేతిలో ఉందంట. సో ట్రిపుల్ హెచ్ తలుచుకుంటే ఇప్పుడు డ్రూ మ్యాక్ఇంటర్ ఓల్డ్ థీమ్ సాంగ్లో వస్తారని క్లియర్గా చెప్పినారు. సో డ్రూ మ్యాక్ఇంటర్ కూడా ఇష్టంగానే ఉన్నారు అంటే ఓల్డ్ థీమ్ సాంగ్లో రావడానికి. సో ప్రజెంట్ థీమ్ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇదే కంటిన్యూ అవుతే బాగుంటుందని నా ఫీలింగ్. సో మరి మీరేమంటారు మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి. సో ఈ టైటిల్స్ స్ప్లిట్ అవుతాయన్న అప్డేట్ ఉంది కదా. సో మనకి స్ప్లిట్ అయిన తర్వాత న్యూ నేమ్స్ అనేవి వస్తాయంట. సో మనకి ఒక బ్రాండ్లోనేమో డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ ఉంటాయంట. అండ్ ఇంకొక బ్రాండ్లో అంటే రా కావచ్చు స్మాక్ డౌన్ కావచ్చు, సో వేరొక బ్రాండ్లో మనకి వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ అనేవి ఉంటాయంట. సో మనకి న్యూ డిజైన్ కూడా వస్తుంది అన్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. సో మరి చూద్దాం అది ఎప్పుడు వస్తుందో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద బ్లడ్ లైన్ గురించి. సో బ్లడ్ లైన్ ఎండింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా 41 తర్వాత ఉంటుందంట. సో మనకి బ్లడ్ లైన్ ఇప్పుడు రాక్ అయితే ఉన్నారు అండ్ సోలో సికో జిమ్మీ ఉసో కూడా ఉన్నారు. సో మనకి రసల్ మేనియా 41లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుందంట. సో మనకి ఈ మ్యాచ్ రసల్ మేనియా 41లో జరుగుతుందన్న రూమర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా జరుగుతుందని కన్ఫర్మ్ అయితే లేదు. సో మనకి రూమర్స్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి మేబీ ఈ మ్యాచ్ రసల్ మేనియా 41లో జరిగినా జరగచ్చు అని. సో ఈ మ్యాచ్ జరిగిన తర్వాత అఫీషియల్గా బ్లడ్ లైన్ అనేది ఎండ్ అవ్వచ్చు అంట. సో మనకి రోమన్ రీన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ కూడా ఎండ్ అవుతుందంట. సో ఇలాంటి అప్డేట్ కూడా వచ్చింది ఈరోజు. సో మరి చూద్దాం రసల్ మేనియా 41లో ఎండ్ అవుతుందా లేదంటే రసల్ మేనియా 40లో ఎండ్ అవుతుందా లేదంటే ఇంకా కంటిన్యూ అవుతుందా బ్లడ్ లైన్ అండ్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్. సో మనకి ప్రజెంట్ ప్రకారం చూసుకుంటే బ్లడ్ లైన్ రసల్ మేనియా 41 తర్వాత ఎండ్ అవుతుందంట, అది కూడా రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ తర్వాత. సో ఇప్పుడు మీరేమంటారు బ్లడ్ లైన్ ఎండ్ అవుతే బాగుంటుందా లేదంటే ఇలాగే కంటిన్యూ అవుతే బాగుంటుందా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రసల్ మేనియా 40 గురించి. సో మనకి రసల్ మేనియా 40లో కంపల్సరీ ల్యాడర్ మ్యాచ్ ఉంటుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి అది ఏ మ్యాచ్లో ఉంటుంది, యుఎస్ టైటిల్ మ్యాచ్లో ఉంటుందా లేదంటే వేరే మ్యాచ్లో ఉంటుందా అనేది ఏది క్లారిటీ అయితే లేదు. సో ప్రజెంట్ ప్రకారం అయితే యుఎస్ టైటిల్ కోసం ల్యాడర్ మ్యాచ్ ఉంటుందన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా డెసిషన్ అయితే కన్ఫర్మ్ కాలేదు. సో మనకి కంపల్సరీగా రసల్ మేనియా 40లో ల్యాడర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట, ఇది మాత్రం కన్ఫర్మ్. సో చాలా రోజులైతే అవుతుంది ల్యాడర్ మ్యాచెస్ చూడక. సో మరి కంపల్సరీగా రసల్ మేనియా 40లో ల్యాడర్ మ్యాచ్ ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్యాగ్ టీమ్ టైటిల్స్ గురించి. సో మనకి రసల్ మేనియా 40లో మిజ్ అండ్ ఆర్ట్రూతో కంపల్సరీగా ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందంట. సో ఇప్పుడు ట్యాగ్ టీమ్ టైటిల్స్ అని ఎందుకు అంటున్నానంటే మేబీ అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ స్ప్లిట్ అవ్వచ్చు రసల్ మేనియా కన్నా ముందు. సో రసల్ మేనియా కన్నా ముందు ట్యాగ్ టీమ్ టైటిల్స్ స్ప్లిట్ అవుతే మేబీ ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అవుతారు లేదంటే అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అవుతారు. సో మనకి ప్రజెంట్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట మిజ్ అండ్ ఆర్ట్రూత్ అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అవ్వడానికి రసల్ మేనియా 40లో. సో నేను కూడా అంటే అనుకుంటున్నాను వీళ్ళు విన్ అయితే బాగుంటుందని. సో చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ రీయూనియన్ అయినారు అండ్ ఆర్ట్రూత్కి మిజ్కి చాలామంది ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో ఆర్ట్రూత్ మంచి డిజర్వ్ సూపర్ స్టారే ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్కి. సో నేను కూడా అనుకున్నాను కంపల్సరీ విన్ అయితే బాగుంటుందని.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ గురించి. సో మనకి ఇంతకు ముందు అప్డేట్ అయితే వచ్చింది, ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య మ్యాచ్ అయితే జరుగుతుందని. సో మనకి ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే ఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ అంట. సో ఈ మ్యాచ్లో టైటిల్ డిఫెండ్ అయితే చేయరంట రోమన్ రైన్స్. సో ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. సో మరి అప్పటి వరకు రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ని ఫోన్లు చేస్తారా లేదంటే లాస్ అవుతారా? సో ప్రజెంట్ ఉన్న రూమర్స్ అప్డేట్స్ ప్రకారం అయితే ఈ మ్యాచ్ జరిగినప్పుడు టైటిల్ మ్యాచ్ ఉండదన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో కంపల్సరీ వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది. సో అది ఎప్పుడు అనేది క్లారిటీ అయితే లేదు. సో తొందరలోనే సోలో సికోవా రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో మరి ఎప్పుడు జరుగుతుందని క్లారిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ గురించి, అండ్ అలాగే రోమన్ రైన్స్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ మనకి క్రౌన్ జ్యువెల్ కన్నా ముందు ఈ మ్యాచెస్ జరుగుతాయన్న అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పటి వరకు అయితే ఈ మ్యాచెస్ జరగలేదు, అంటే 1-on-1 మ్యాచ్ జరగలేదు. రోమన్ రైన్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ 1-on-1 జరగలేదు. ఫేటల్ 4-వేలో ఏజే స్టైల్స్ ఉన్నారు కానీ 1-on-1 మ్యాచెస్ అయితే జరగలేదు. అండ్ బాబీ లాష్లీ కూడా రోమన్ రైన్స్కి టార్గెట్ చేసినారు కానీ మ్యాచ్ అయితే జరగలేదు. సో యాజ్ ఆఫ్ నౌ వీళ్ళ మధ్య అంటే రోమన్ రైన్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్, రోమన్ రైన్స్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ ప్రజెంట్ జరగదంట. సో డబ్ల్యూడబ్ల్యూ అయితే ఈ మ్యాచ్ని డ్రాప్ చేసిందంట. సో ఇప్పట్లో జరగదన్న అప్డేట్ అయితే వచ్చింది. సో మరి ఇన్ ఫ్యూచర్లో మేబీ జరగచ్చు, సో ప్రజెంట్ అయితే జరగదంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ సాలిడ్ రికార్డు గురించి. సో ఈ రికార్డు ఏంది అంటే బ్రస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఎక్కువసార్లు ఫైట్ చేయడం. సో ఇప్పటికే రోమన్ రైన్స్ 7 times బ్రస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినారు. బ్రాక్ లెజనర్తో 3 times ఫైట్ చేసినారు, అండ్ అలాగే అండర్ టేకర్తో, ట్రిపుల్ హెచ్తో, అండ్ అలాగే డేనియల్ బ్రాయన్ అండ్ ఎడ్జ్తో, అండ్ లాస్ట్ టైం బ్రస్సల్ మేనియా 39లో కోడీ రోడ్స్తో ఫైట్ చేసినారు. సో మనకి టోటల్గా రోమన్ రైన్స్ 7 times బ్రస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినారు. అండ్ ఈసారి కన్ఫర్మ్ అయిపోయింది రోమన్ రైన్స్ బ్రస్సల్ మీనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారని నైట్ 2లో కోడీ రోడ్స్తో. సో ఇది మొత్తం టోటల్ 8 అవుతుంది, అంటే రోమన్ రైన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయడం 8 times అవుతుంది. సో మనకి ఇంకొక అప్డేట్ కూడా ఉంది. సో అదేంటంటే నైట్ 1లో కూడా రోమన్ రైన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారని. సో ఇది కనుక కన్ఫర్మ్ అయింది అనుకో, సో మనకి రోమన్ రైన్స్ 9 times బ్రస్సల్ మీనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన సూపర్ స్టార్ అవుతారు. సో మనకి డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలోనే ఎక్కువసార్లు బ్రస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన సూపర్ స్టార్ అంటే హల్క్ హోగన్. సో హల్క్ హోగన్ 8 times మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినారు. సో మనకి ఇప్పుడు రోమన్ రైన్స్ నైట్ 1 నైట్ 2లో ఫైట్ చేస్తే రోమన్ రైన్స్ హల్క్ హోగన్ రికార్డ్ని బ్రేక్ చేస్తారు, 9 times బ్రస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన సూపర్ స్టార్గా మిగిలిపోతారు. సో మరి మీరేమంటారు, రోమన్ రైన్స్ ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తారా చేయరా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో మన సీఎం పంక్ బ్రస్సల్ మీనా కన్నా ముందు జరిగే రా కోసం అఫీషియల్గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారు. సో మనకి ప్రజెంట్ అప్డేట్ ఏమని వస్తుందంటే, సో కంపల్సరీ సీఎం పంక్ బ్రస్సల్ మీనియా పార్టీలో ఇన్వాల్వ్ అవుతారంట, అది కూడా డ్రూ మ్యాగ్నెటర్ మ్యాచ్లో. సో మనకి డ్రూ మ్యాగ్నెటర్ కంటిన్యూగా సీఎం పంక్ని ట్రోల్ చేసినారు అండ్ ఇంజురీ కూడా చేసినారు. సో మనకి అది ఇంజురీ కావాలని ఏం చేసింది కాదు. సో రైవలరీ అయితే ఉంది మనకి డ్రూ మ్యాగ్నెటర్ అండ్ సీఎం పంక్ మధ్య. సో కంపల్సరీ సీఎం పంక్ డ్రూ మ్యాగ్నెటర్ మ్యాచ్లో ఇన్వాల్వ్ అవుతారన్న అప్డేట్ అయితే వస్తుంది. అండ్ సీఎం పంక్ అఫీషియల్గా రా కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. సో కంపల్సరీ బ్రస్సల్ మీనియా పార్టీలో కూడా సీఎం పంక్ వస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం న్యూ బ్లడ్ లైన్ గురించి. సో మన జే ఉసో ఏమన్నారంటే, సో ఇన్ ఫ్యూచర్లో మనకి సోలో సికోవా అండ్ జిమ్మీ ఉసో రోమన్ రైన్స్ని విడిచిపెట్టి వస్తే జే ఉసో న్యూ బ్లడ్ లైన్ని స్టార్ట్ చేస్తారంట, అది కూడా జిమ్మీ ఉసో అండ్ సోలో సికోవాతో. సో మరి జిమ్మీ ఉసో అండ్ సోలో సికోవా రోమన్ రైన్స్ని విడిచిపెట్టి వస్తే జే ఉసో న్యూ బ్లడ్ లైన్ని స్టార్ట్ చేస్తారంట జిమ్మీ ఉసో అండ్ సోలో సికోవాతో. సో మరి మీరేమంటారు, జిమ్మీ ఉసో అండ్ జే ఉసో సోలో సికోవాతో న్యూ బ్లడ్ లైన్ వస్తే ఎలా ఉంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ జే ఉసో బ్లడ్ లైన్లో యాడ్ అవుతారా అని అడుగుతున్నారు. సో ప్రజెంట్ బ్రస్సల్ మీనియా 40 అయిపోయాక జే ఉసో బ్లడ్ లైన్లో యాడ్ అవ్వరు. సో మనకి బ్రస్సల్ మీనియా 40లో జే ఉసో వర్సెస్ జిమ్మీ ఉసో మధ్య మ్యాచ్ అయితే ఉంటుంది. సో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మేబీ జే ఉసో బ్లడ్ లైన్లో యాడ్ అయినా అవ్వచ్చు. సో అది కూడా కన్ఫర్మ్ అయితే లేదు. సో మనకి బ్లడ్ లైన్లో జే ఉసో యాడ్ అవుతారా అనే దానిపైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. బ్రస్సల్ మీనియా 40 అయిపోతే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సో మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కావాలంటే సో మీరు కంపల్సరీ యాక్టివ్ అయితే ఉండండి. సో నేను కంపల్సరీ డైలీ 1 వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తాను.